రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో నివాసముండే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలంచగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 4600 ఎకరాల భూమిని సేకరించి 40000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను నిరుపేదలకు పంపిణీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివ రామన్నా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికంగా ఉన్న విశాఖ జిల్లాలో సబ్బవరంలో ఉన్న అత్యధిక విస్తీర్ణం గల లేఅవుట్ ఎక్కడా లేదన్నారు. అంతేకాకుండా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధిప్రాజు నిర్ణయం మేరకు ఇక్కడ చిన్నమెట్టుపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 20 అడుగుల భారీ విగ్రహం పైలండ్ నిర్మాణాలతో పాటు హెలిప్యాడ్ సభావేదిక స్థలాలను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు విశాఖ డీఐజీ హరికృష్ణ, అనకాపల్లి ఎస్పీ తమిసల్వే, అడిషనల్ ఎస్పీ శ్రావణి, విఐఆర్వీఎస్ఎస్ చంద్రశేఖర్ రావుతో కలిసి సీఎం పర్యటన ఏర్పాటు గురించి చర్చించారు. ఈ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటన రాము, ఎస్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 28వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పేదలందరికీ ఇల్లులు కార్యక్రమం ఏదైతే మేము నవరత్నాల్లో భాగంగా ప్రకటించామో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయంలో భాగంగా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవారు, సొంత స్థలం లేనటువంటి పేదవారు కూడా వారి సొంత ఇంటి కళను నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశంతో వారు కూడా 1 సెంటు స్థలం ఇవ్వాలి, 50 గజాల స్థలం ఇచ్చి వారి సొంత ఇంటి కళను నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశం తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ తెలుసు. దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని ప్రతిపక్షాలు పేదవాడికి మేలు జరగకూడదనేటువంటి ఉద్దేశంతో అడ్డంకులు సృష్టించాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం, మా కోర్టు అడ్డంకులన్నీ కూడా అధిగమించడం, ఈరోజు ఆ పేదవాడి తాలూకా కలను నెరవేర్చేటువంటి రోజు ఈరోజు దగ్గర పడింది. దాదాపు 130 వేల నుంచి 150 వేలు పైచిలకు పేదవారికి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో కూడా వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని 28వ తారీఖున మన పెందుర్తి నియోజకవర్గం పెద్దలు, శాసనసభ్యులు సోదరులు అదీప్రాజు గారి నేతృత్వంలో మన పైడివాడ అగ్రహారం గ్రామంలో దాదాపు 300 ఎకరాలు లేఅవుట్లో దాదాపు 9000 మందికి ఒక్క లేఅవుట్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో భూమిని సేకరించడం, అటు అనకాపల్లి నియోజకవర్గం గాజువాక, ఇటు పెందుర్తి, అలాగే భీమిలి, అటు అనకాపల్లి జిల్లా, ఇటు విశాఖపట్నం జిల్లా, 2 జిల్లాల పరిధిలో దాదాపు 4600 ఎకరాలు విలువైనటువంటి భూమిని సేకరించి ల్యాండ్ పూలింగ్ ద్వారా పేదవాడికి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. వాస్తవానికి 4600 ఎకరాలు గ్రేటర్ విశాఖ పరిధిలో పరిసర ప్రాంతాల్లో భూ అంటే కనీసం 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని పేదవాడి తాలూకా మేలు కోసం వారి సొంత స్థలాన్ని ఇవ్వాలి, సొంత ఇల్లు కట్టుకునేటువంటి భాగ్యం వాళ్ళు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం తప్పకుండా ఒక మంచి కార్యక్రమం. అసలు ఇటువంటి లేఅవుట్లు నాకు తెలిసి ప్రపంచంలో పేదవాడి కోసం ఇంత పెద్ద లేఅవుట్లు వేసి వాళ్ళ సొంతింటి కళను నెరవేర్చాలన్నటువంటి ఆలోచన దేశంలో కాదు ప్రపంచంలో ఏ నాయకుడికి రాలేదు. అటువంటి గొప్ప ఆలోచన చేసి ఈరోజు ఇంత పెద్ద కార్యాన్ని తలపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల తాలూకా ఆశీస్సులు ఉండాలని, ఆ రోజు జరగబోయేటువంటి కార్యక్రమానికి ఈ ప్రాంతంలో జిల్లా 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి హాజరై జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించామని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 31 వేల మందికి ప్రజలకి ఇళ్ల పట్టాలని ఇవ్వడమే కాకుండా అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం అర్బన్ ప్రాంతానికి చెందినటువంటి వారికి ఈ పైడివాడలో 324 ఎకరాల్లో సుమారుగా 10,000 మంది పైచిలకు లబ్ధిదారులకు సరిపడా ఇళ్ల స్థలాల్ని తయారు చేసి దీనికి కావలసినటువంటి మౌలిక వసతి, రోడ్లు, త్రాగునీరు, ఇప్పుడు ఒక పాఠశాల, అంగన్వాడీ సెంటర్స్, ప్రజలకు కావలసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలని అన్ని విధాలు కూడా అన్ని సౌకర్యాలని కల్పిస్తూ జగనన్న కాలనీ అని చెప్పి ఇక్కడ ఇంతమందికి అవకాశం కల్పించడం, ఈ 10,000 మంది పైచిలకు లబ్ధిదారుల్లో 9,000 మందిని ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. మిగతా వాటిని అనర్హత కింద పక్కన పెట్టారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఒక 5 రోజుల క్రితం వచ్చేటప్పుడు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏ కారణం వల్ల ఆ 1000 కూడా పక్కన పెట్టారనంటే గైడ్ లైన్స్ ఒప్పుకోవట్లేదు, అందు గురించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారని చెప్పి
పక్కన పెట్టాము అని చెప్పేటప్పుడు ఏ కారణాలు చెప్పు దానికి 300 యూనిట్లు పైబడి కాలనీ కరెంటు వినియోగించినటువంటి వారిని పక్కన పెట్టవలసిన వచ్చిందనేటప్పటికి లేదు లేదు కొద్ది లెవెల్గా పొంది మరి పేదవాడు ఏదో అవసరపు వచ్చి ఒకటో రెండు నెలలు వాడుకొని ఉంటాడు కానీ హెచ్చం వాడుకునేదే ఉంటుంది ఎన్నది పత్రానికి దాన్నే పరిగణలోకి ప్రాతిపదికన మాత్రం తీసుకోవద్దు ఇంకొంచెం విసులుబాటును కల్పించి 350 360 పర్లేదు వాళ్ళకి కూడా అర్హత ఉంటే ఇల్లిచ్చే కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు ఏ దరఖాస్తులను అయితే పక్కన పెట్టారో వాటిని కూడా పునఃపరిశీలించి మిగిలిన వారందరూ కూడా న్యాయం చేసేదానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా పేద ప్రజలకి ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమమే ప్రభుత్వం చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారి తాలూక ఆశయం ఆ ఆశయం గురించే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ రేపు శంకుస్థాపన చేసే కార్యక్రమం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహస్కరణ చేయడమే కాకుండా వైఎస్ఆర్ పార్క్ భవిష్యత్తులో దీన్ని మంచి పార్కుగా తీర్చిదిద్దడానికి వ్యూ పాయింట్ నుంచి మొత్తం అంతా కూడా ఏదైతే లేఅవుట్ ఉందో అదంతా కూడా చూసేదానికి వచ్చి అది చెప్పినట్టుగా టైర్స్ అక్కడ మోడలింగ్ ప్రజల్ని ఉద్దేశించి ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వాళ్ళు ఉద్దేశించి ఏ కాన్సెప్ట్తో ఇల్లు నిర్మాణం చేస్తున్నాము దానికి మీరందరూ కూడా ఎంత ఆనందంగా ఉంటారని చెప్పేసి మీ ఆనందమే నా ఆనందం అని చెప్పి తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద లేదు ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో జరిగింది అయినప్పటికీ కూడా మన విశాఖపట్నం ప్రాంతానికి వచ్చేసరికి ముఖ్యంగా అర్బన్ హౌసింగ్ సంబంధించి మరి కొన్ని కోర్టు అడ్డంకుల వల్ల సుమారుగా 130,000 పైచలకు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కాస్త ఆలస్యమైంది ఇవాళ భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప బలంతో కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోయి ఇవాళ ఈ నెల 28వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 130,000 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి అర్బన్ హౌసింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల 28వ తారీఖున సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో పెద్ద ఎత్తున జరగబోతుంది.